పద్మశ్రీ అవార్డు గ్రహీత మునిరత్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సన్మానం జరిగింది. రాయలసీమ సేవా సమితి ద్వారా అనేక సేవా సహాయక కార్యక్రమాలు చేపడుతున్న మునిరత్నం సేవల్ని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. గత 40 ఏళ్లుగా ఆంధ్ర, తమిళనాడు, ఒడిశాలో వ్యవసాయం, మహిళ సాధికారత, శిశు సంక్షేమం కోసం విరాళాలు సేకరించి వాటిని ఖర్చు చేస్తున్నామని మునిరత్నం చెప్పారు. తాము చేస్తున్న సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి పలు జాతీయ అవార్డులు కూడా అందజేశాయన్నారు మునిరత్నం. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు మునిరత్నం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో వేల మందికి నేడు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలకు శిక్షణ ఇచ్చి ప్రజలకు సేవ చేసేలా చూస్తున్నామన్నారు. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పరామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది. దీనికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులతో పాటు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసైతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి నా చరిత్ర అంతా సేకరించి ఆయన ముద్రణ చేసి ప్రతులు నాకు పంపించే వరకు నాకు తెలియదు. ఆయన ఇచ్చాడు రాయలసీమ రత్నం అని. తర్వాత 81లో ప్రారంభించాం సంస్థ రాయలసీమ జిల్లాలకని. అది చేసినటువంటి కార్యక్రమాలు, విస్తృత కార్యక్రమాలు చూసి ఫండింగ్ ఏజెన్సీ అంతా మేము ఇస్తామన్నారు. ఆ ఇచ్చిన సహకారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తిరువళ్ళూరు డిస్టిక్టు, ఒరిస్సాలో కోరాపుట్ డిస్టిక్టు, తీవ్రవాదులు ఉన్న చోట కూడా దాదాపు 20,000 మంది పిల్లలను దత్తత తీసుకొని, దత్తత అంటే వాళ్ళ కుటుంబాలతోనే ఉంటారు, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కలుగజేసి బ్రిడ్జి కోర్సు చేసి వాళ్ళు కాలేజీలో చేరే వరకు సహకారం ఇస్తాం. ఆ విధంగా చేశాము. సమగ్ర అభివృద్ధి, ఏ ప్రాంతం తీసుకున్నా సమగ్ర అభివృద్ధి, వ్యవసాయము, మహిళా సాధికారత, శిశు సంక్షేమం ఇలాంటి వివిధ కార్యక్రమాలు చేసిన దానివల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించి 4 మార్లు రాష్ట్రపతి భవన్లో జాతీయ అవార్డులు ఇచ్చారు. ఇచ్చి తర్వాత 5 తర్వాత ఈ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయము, వికలాంగులకు, విధి వంచితులకు, వయోవృద్ధులకు అన్ని కార్యక్రమాలు 28 కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయబట్టి దీనికి ఒక విశిష్టత వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు.